నర్సరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ అప్పిరెడ్డి రామలింగారెడ్డి, డాక్టర్ సరస్వతి గార్ల మనుమడు, డాక్టర్ మాలపాటి చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీ గార్ల కుమారుడు మారుతి ఆరుష్ రెడ్డి 6 సంవత్సరాల అభినందన సభ శుక్రవారం జరిగింది. నర్సరావుపేటలోని ఐగ్రో ఇంటర్నేషనల్ స్కూల్ నందు 2వ తరగతి చదువుతున్న మారుతి ఆరుష్ రెడ్డి నవంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు చైనా నగరంలో జరిగిన ఆసియా యూత్ కప్ విలువిద్యా ఛాంపియన్షిప్ అండర్ 12 బాలుల విభాగంలో పాల్గొన్నారు. తొలిసారిగా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొన్న మారుతి ఆరుష్ రెడ్డి మంచి ప్రతిభ చూపి ఒలింపిక్ రౌండ్ కు అర్హత పొంది 17వ ర్యాంక్ సాధించి అతి పిన్న వయసులో చైనా నగరంలో మన భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పాడు. గత 2 సంవత్సరాలుగా విజయవాడకు చెందిన చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ ద్వారా అత్యుత్తమ శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటికే 2 జాతీయ పోటీలలో అండర్ 9 విభాగంలో పాల్గొని రాష్ట్రానికి మెడల్ సాధించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చాడు. 2018 సంవత్సరంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మన నర్సరావుపేట ఖ్యాతిని చాటి చెప్పాడు. ఆరుష్ సాధించిన విజయాల వెనుక అమ్మమ్మ డాక్టర్ సరస్వతి నిరంతర కృషి ఉంది. ఈ చిన్నారి మరింత ప్రతిభ చూపి భవిష్యత్తులో విలువిద్యలో భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటాలని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు ఆకాంక్షించారు. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మనవడు మిస్టర్ మాలపాటి మారుతి ఆరుష్ రెడ్డి మకావోలో జరిగినటువంటి అండర్ 12 ఆర్చరీ కాంపిటీషన్స్ లో వరల్డ్ ర్యాంకింగ్ లో 17th ర్యాంక్ వచ్చి ఇండియా యొక్క భారతదేశ యొక్క ఖ్యాతిని నిలబెట్టిన మమ్మల్ని అందరినీ గర్వించేట్టుగా చేశాడు. దాని సందర్భంగా మన ఎమ్మెల్యే గారితో వాడికి చిరు సత్కారం చేయించి వాడికి వారి ఆశీస్సులు అందించడానికి మీటింగ్ పెట్టాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, శేషిరెడ్డి గారు, గౌరవనీయులు రామలింగారెడ్డి గారికి, చేసిన అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. డాక్టర్ గారు, రామలింగారెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మన ఆరుష్ రెడ్డిని గౌరవించుకోవడం మన నర్సరావుపేటకే కాదు మన యావత్ దేశానికి గర్వ కారణం. తల్లిదండ్రులు ఎప్పుడూ ర్యాంకుల్లో ముందుండాలి, మార్కుల్లో ముందుండాలని అందరం ఒకే విధంగా ఆలోచిస్తాం. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే పిల్లడు దేంట్లో రాణిస్తాడు, దానికి దేన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనేది గమనించి కొత్తగా ప్రోత్సహించడం వీళ్ళందరికీ మన రామలింగారెడ్డి గారికి, సరస్వతి గారికి, అట్లానే ఆరుష్ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో గొప్ప విషయంగా భావిస్తున్నాను. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విషయంలో ప్రోత్సహించడం. చాలా కష్టమైన పని ఇది, చెప్పడం సులువు చేయటం చాలా కష్టం. రోజు ప్రాక్టీస్కి తీసుకువెళ్ళటం, విజయవాడ దాకా తీసుకువెళ్ళి తీసుకురావటం, అలానే ఎక్కడ టోర్నమెంట్ ఉన్నా వెళ్ళటం. టోర్నమెంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, అకామిడేషన్ దగ్గర నుంచి పార్టిసిపేషన్, తర్వాత గేమ్లో ఉన్న కోచెస్ ప్రాబ్లమ్స్, ప్లేయర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా దాటుతూ ఇవాళ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో 17th ర్యాంక్ రావటం అంటే చాలా గొప్పగా నిజంగా చాలా అభినందనించే విషయం. డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి డాక్టర్సే కాదు స్పోర్ట్స్ మెన్ కూడా వస్తారని చెప్పి నిరూపించారు మా డాక్టర్ రామలింగారెడ్డి. ఖచ్చితంగా మరి ఆ ప్రొఫెషన్ ని ఇవాళ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ ఇన్ నర్సరావుపేట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అలా డాక్టర్ గారిని ఎప్పుడు మేము హైయెస్ట్ దీనిలో చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా అలాంటి ప్రొఫెషన్ నుంచి మరి అలాంటి ప్రొఫెషన్ ఎక్స్పెక్ట్ చేసే స్థాయి సమయంలో మనవాడిని ఇవాళ ఒక ఇంటర్నేషనల్ ఆర్చర్గా తయారు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా 12 సంవత్సరాల లోపు ఈరోజు ఇంటర్నేషనల్గా 17th ర్యాంక్ రావటం, అది కూడా మరి ఏషియన్ ఆర్చర్స్ ఆర్ ద టాప్ అన్నమాట ఓల్డ్ ఇంటర్నేషనల్గా. జనరల్గా కొరియన్స్, చైనీస్ ఈ యొక్క ఆర్చరీలో 1, 2 ఉంటారు, తర్వాత ఇండియా వాళ్ళు. ఈ విధంగా మరి చైనాలో జరిగిన టోర్నమెంట్లో ఇంటర్నేషనల్గా 17th ప్లేస్ రావటం అనేది నిజంగా అభినందన యొక్క విషయం. ఈ ఫంక్షన్ ఇంత చిన్న హాల్లో మన మధ్య జరగడం కన్నా కూడా ఇది చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన ఫంక్షన్ అని నేను భావిస్తున్నాను. నిజంగా స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీస్, జిల్లా ఆఫీషియల్స్, స్కూల్ చివరి చాలా మందికి ఇలాంటివి ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. ఈ యొక్క విన్ ఏదైతే మనం ర్యాంకింగ్ కొట్టామో ఇది నర్సరావుపేటలో ఉన్న స్కూల్స్ అన్ని, స్కూల్స్ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ నేర్చుకోవాలి దీని గురించి, దీని నుంచి చెప్పి నేను భావిస్తున్నాను.
ఇలాంటి ఒక టాలెంట్ ఉంది నర్స్ రాబర్ట్లు అని చెప్పడానికి మీరు చేస్తున్న కృషిని తప్పకుండా అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఆపకుండా ఈ షుడ్ విన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ఒలింపిక్స్ అండ్ ఏషియన్ గేమ్స్. డెఫినెట్గా సో 7 ఇయర్స్కి ఇంటర్నేషనల్గా 17th ర్యాంక్ సాధిస్తే తప్పకుండా చాలా టైం ఉంది, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. తప్పకుండా అవుట్ స్టాండింగ్ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి, అందరం కూడా ఎంకరేజ్ చేసి ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియా తరఫున గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో సాధించాలి, ఆ టార్గెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.